పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరగాలంటే వీటిని తీసుకోవాలి. స్థూలకాయంతో ఉన్న వారినే కాదు, అలా లేని వారిని కూడా అధిక పొట్ట ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలామందికి శరీరం అంతా బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం అక్కడ పేరుకుపోయే కొవ్వే. అది రకరకాల కారణాల వల్ల ఆ భాగంలో పేరుకుపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే ఎవరైనా తమ పొట్ట దగ్గర ఉన్న కొవ్వును ఇట్టే కరిగించుకోవచ్చు. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి. నిమ్మకాయలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. అవసరమైతే తేనె కలుపుకోవచ్చు. మన శరీరానికి మేలు చేసే ప్రయోజనాలు అల్లంలో ఉన్నాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకొని తాగిన ఫలితం ఉంటుంది. అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే యాంటీ ఒబెసిటీ గుణాలు వెల్లుల్లో ఉన్నాయి. ఉదయాన్నే 3-4 వెల్లుల్లి రెబ్బల్ని తింటే పొట్ట వద్ద కొవ్వు కరిగిపోతుంది. పుదీనా ఆకుల రసం ఉదయాన్నే తాగిన కొవ్వు తగ్గుతుంది. మెటబాలిజం పెరిగి క్యాలరీలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు అలోవేరా జ్యూస్ను 30 ml మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగేయాలి. మలబద్ధకం పోవడంతో పాటు బరువు తగ్గుతారు. భోజనానికి ముందు పుచ్చకాయ ముక్కల్ని తినాలి. దీంతో కడుపు నిండిన ఫీలింగ్తో అన్నం తక్కువగా తింటాము. బీన్స్ను నిత్యం తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు తగ్గుతారు. కీర దోసకాయ జ్యూస్ ఒక గ్లాసు భోజనానికి అరగంట ముందు ఉదయం సాయంత్రం తీసుకుంటే ఎక్కువగా ఆహారం తినాలనిపించదు, కొవ్వు కరుగుతుంది. రోజు ఉదయాన్నే పరగడుపున 1 లేదా 2 టమాటాలను తినాలి. దీంతో పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది. టమాటాల్లో ఉండే ఆక్సో ఓడిఏ అనే పదార్థం రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది.